ప్రస్తుతానికి లాక్డౌన్ జరుగుతుంది కదా, ఈ లాక్డౌన్ లో మీకు సరైన బోర్ కొడుతుంది అనుకుంటా. అందుకోసం మీకు ఇచ్చేలాగా ఒక 5 ఇంట్రెస్టింగ్ యాప్స్ అయితే తీసుకొచ్చాను. ఒకటి నాలెడ్జ్ పెంచుకోవడానికి అయితే, మరొకటి ఏకంగా మీ తాత ముత్తాతల ఫొటోస్లకైనా ప్రాణం పోయచ్చు. ఆ యాప్స్ ఏందనేసి మనం ఒక ఇన్ డీటెయిల్డ్ గా చూడొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఏకే, మీరు చూస్తున్నారు ఏకేస్టెక్ తెలుగు. ఇందులో మన ఫస్ట్ అప్లికేషన్ వేవ్ 3D లైవ్ వాల్ పేపర్స్. బేసింగ్ ఏంటంటే మీ ట్యాబ్స్ 3D అని చెప్పేసి 2D చూపిస్తూ ఉంటాయి. కాకపోతే ఈ వేవ్ అప్లికేషన్ లో మాత్రం ఒరిజినల్ 3D లైవ్ వాల్ పేపర్స్ ఉంటాయి. కాకపోతే మీరు ఈ వాల్ పేపర్ సెట్ చేయాలంటే మీరు 500 gems 300 gems అనేసి మనం మనీ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. రే గమ్ము వాళ్ళ డబ్బులు నేను చూస్తుంటే వచ్చేసి వాల్ పేపర్ డబ్బులు పెట్టి కొనుక్కోవాలంట అని మీరు అనుకుంటారు కదా. మీరు అనుకుంటున్న మైండ్ వాయిస్ నాకు క్లియర్ వినపడుతుంది. అందుకోసమే లక్కీ స్పిన్, మిస్టర్ బాక్సెస్ అని కొన్ని ఫీచర్స్ ఇచ్చిండ్రు. ఆ యూజ్ చేసుకునేసి మనం జిమ్స్ ని కానీ యాడ్ చేసుకోవచ్చు. అదే మరిగా యాడ్ చూడడం వల్ల కొన్ని అదే జిమ్స్ అయితే వస్తాయి. ఆ వచ్చిన జిమ్స్ తో మనం వచ్చేసి వాల్ పేపర్ ని కొనుక్కోవచ్చు. ఓకేవా, అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ అలోహా బ్రౌజర్. ఈ బ్రౌజర్ లో ఏంటంటే మనం యాడ్స్ అయితే బ్లాక్ చేసుకోవచ్చు, అదేలాగా వచ్చేసి VPN ఇచ్చేసుకోవచ్చు. ఇప్పుడు యాడ్స్ బ్లాక్ చేయడం వల్ల ఏం లాభం అంటే డేటా స్పీడ్ అయితే ఎక్కువ ఉంటుంది. అదేలాగా మనల్ని బ్యాగ్ నుంచి ఎవరైనా ట్రాక్ చేస్తుంటే కొంతమంది యాడ్స్ చేయడం వల్ల బ్లాక్ ఫాలో అవుతున్నామంట మనల్ని బ్యాక్గ్రౌండ్ లో. అలా కూడా మనం వచ్చి ఇచ్చేయచ్చు. ఇలాగ చాలా రకాల ఫీచర్స్ అయితే ఉంటాయి, వీలైతే చెక్ చేసి చూడండి. నెక్స్ట్ అప్లికేషన్ అల్టిమేట్ ఫ్యాక్స్. బేసిక్ గా అప్లికేషన్ ఏంటంటే మనం ఫ్యాక్స్ చదువుకోవచ్చు. కొంతమంది వచ్చేసి ఫ్యాక్స్ చదవడానికి వచ్చేసి కొంతమంది అరే ఎక్కడ రావున్నాయి ఫ్యాక్స్ అనేసి అనుకుంటుంటారు. కానీ ఈ అప్లికేషన్ వచ్చేసి మీరు వేరే లెవెల్లో రీఫ్రెష్ చేసే కొద్ది కొత్త కొత్త ఫ్యాక్స్ అయితే వస్తుంటాయి. అది చదివేసి అట్లీస్ట్ మీరు నాలెడ్జ్ అనేది పెంచుకోండి ఈ లాక్డౌన్ లో. ఇందులో మన ఫోర్త్ అప్లికేషన్ బ్యాటరీ సౌండ్ నోటిఫికేషన్. బేసిక్ అప్లికేషన్ ఏంటంటే మీరు ఛార్జర్ కనెక్ట్ చేసేటప్పుడు ఒక సౌండ్, బ్యాటరీ డిస్కనెక్ట్ చేసేటప్పుడు ఒక సౌండ్, అదేలాగా వచ్చేసి ఛార్జర్ ఫుల్ అయితే ఒక సౌండ్, ఛార్జర్ లో వస్తే ఒక సౌండ్ అనేసి మనం డిఫరెంట్ సెట్ చేసుకోవచ్చు. ఇంతేనా, ఇది కీబోర్డ్ మొబైల్ వేస్తాయి కదా అనేసి మీరు అనుకోవచ్చు. కాకపోతే ఈ అప్లికేషన్ ఏంటంటే మీ వాయిస్ లేకుంటే వచ్చేసి ఏదైనా మ్యూజిక్ సెట్ చేసుకోవచ్చు, లేకుంటే మీరే మీ సొంత వాయిస్ రికార్డ్ చేసి కూడా ఇందులో అప్లోడ్ చేసుకుంటే వేరే లెవెల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటరీ లో వచ్చిందంటే దానికి వచ్చేసి రే బ్యాటరీ లో వచ్చింది ఫస్ట్ ఛార్జింగ్ పెట్టా ఫస్ట్ అనేసి అలా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. రే నా వాయిస్ బాగాలేదు దానికి ఏం చేయాలి, నా వాయిస్ చండాలంగా ఉంటుంది మాట్లాడుతుంటేనే, దానికి ఏమన్నా చిక్కుంటే చెప్పు. భయ్యా దీనికి ఏం లేదు, కింద టైపింగ్ ఆప్షన్ ఇచ్చిండ్రు కదా, దాన్ని క్లిక్ చేసేసి మీరు ఏమనాలి అనుకుంటున్నారో దాన్ని టైప్ చేయండి సరిపోద్ది. మీకు ఒక రోబో వాయిస్ అయితే దాంట్లో వచ్చేస్తుంది. వేరే లెవెల్ అప్లికేషన్ కదా, కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, వీలైతే చెక్ చేసి చూడండి. ఇందులో మన ఫిఫ్త్ అప్లికేషన్ మై ఎయిర్టెల్. బేసిక్ అప్లికేషన్ నాకు చాలా బాగా నచ్చింది. స్టార్టింగ్ లో మీకు ఒక అప్లికేషన్ చెప్పిన కదా, మీ ఫోటోస్ లేకుంటే మీ తాత ముత్తాతల ఫొటోస్ లో ప్రాణం పోయొచ్చు అనేసి, అది ఈ అప్లికేషన్ లోనే. మీరు ఏదో ఒక ఫోటోని సెలెక్ట్ చేసి పైన రౌండ్ గా ఒకటి ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే అది కొంచెం టైం తీసుకుని మన ఫేస్ కి అయితే ఒక యానిమేషన్ ఇస్తుంది. ఒక మనిషి తల తిప్పితే ఎలా ఉంటుందో సేమ్ అదే అలా ఉంది కదా, మనకి చూస్తుంటే ఒక మంచి ఫీలింగ్ ఉంది కదా. ఓకే ఫ్రెండ్స్, కాకపోతే ఇందులో ఏంటంటే మనం ఒకవేళ దీన్ని ఒక 4-5 టైమ్స్ మాత్రం ఇచ్చాము అవుద్ది, దాని మించి ఇచ్చేయాలంటే ఖచ్చితంగా డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. ఇదొకటైతే గుర్తు పెట్టుకుంది. ఓకేవా, లేకుంటే మన నేను చెప్పే ట్రిక్ ఒకటి అయితే ఫాలో అండి. మీకు 4 జీమెయిల్స్ ఉంటాయి కదా, దాన్ని పెట్టుకొనేసి ఒకటి దాన్ని క్లియర్ డేటా చేసేసి మళ్ళీ దీంట్లో యాడ్ చేసుకుంటా ఉండండి, సరిపోతుంది. కొత్త కొత్త అకౌంట్లతో సరిపోతుంది, ఇంకా మనం ఫ్రీగా వచ్చినట్టే కదా. ఓకేవా తలైవా, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్గా వస్తుంటుంది అన్నమాట. సరేనా.